ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకళ్ళకి భయపడవు. మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఏకైక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి, లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక, లక్షల కోట్ల పక్షక ముఖ్య కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి. అదే అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట, ఇంతకంటే ఆయన గురించి లేదు. అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి, 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? నేను దానికి తోడు భయపడడం ఏంటి? ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడే వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది, ఒక ఛాన్స్ అని. అప్పుడు ఎట్లా ఉంటుంది? గార్ధబొమ్మను గేల కస్తూరి తెలకమ్ము, మరకటమ్మను గేల మలయజంబు, శార్దులమ్మను గేల శుష్కర భూబంబు, సోగరమ్మను గేల సూతఫలము, గుడ్డగోపు గేల కుండలములు, మహిషానికి గేల నిర్మలమైన వస్త్రములు, భగసంతతి గేల పంజరము, మన రాష్ట్రానికి గేల ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచించడం కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి. పోలవరం ఊసిలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలు ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్సు, రేట్లు పెంచేయడం, డీజిలు పెట్రోలు, ఇంటి ట్యాక్సు, చెత్త ట్యాక్సు, రేపు ఇంకే ఎన్నెన్ని మనం ఏదోడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట. ఏమయ్యా ఊరికే, దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలేస్తే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్సు. ఎవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట, రాత్రి ఫ్యాన్లు గాలి ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసంట. అట్టా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. రేపు మళ్ళీ వచ్చి ఎన్నుకున్నారా? ఎన్నుకోరు, చాలు అనుభవించింది. ఈ గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తారు, గాలి కబుర్లు బాగా చెప్తారు రేపు వచ్చి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్ ఇది జరుగుతుంది, ఈ నెల ఎదుర్కోవాలి తెలియక ఈ యొక్క ఎటువంటి ఆధారం లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు, కేసులు చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా పెట్టడానికి. ఏంటి ఎటువంటి ఆధారాలు లేని అసలు చట్టాలను కూడా అతిక్రమించి ఎలాగైనా చెప్పాగా, ఒక 10 నెలల్లో ఉన్నాను. ఒక ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది. సరే ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్నున్నాయి ఇతని మీద కేసులు, 30 కేసులు ఉన్నాయి, ఓ 10 ED కేసులు ఉన్నాయి, ఓ 20 వేరే కేసులు ఉన్నాయి.
జరుగుతానే పదేళ్ళ నుంచి విచారణ ఇక బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇవాళ విదేశాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఎవడు తెలియదు. బుద్ధులు వస్తే ఇంకో 10 రోజులు పడుతుంది హ్యాంగోవర్ బయటపడడానికి. ఇప్పుడు అదేగా ఆ పరిస్థితిలో ఉంటాడు కదా బయట. ఇందాక చెప్పాక అభివర్ణించాగా అద్భుతంగా. మురిగే కుక్కలు మురుగుతాయి, వాటి పట్టించుకోను. అతిక్రమిస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. అది కూడా చెప్తున్నాను ఇవాళ. ప్రతి ఒక్క కార్యకర్తే కాదు, ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ హక్కుల్ని మీరు ఏదో ఓటు అని చెప్పను. ఏదో ఎలక్షన్ వస్తుందిరే, ఎలక్షన్ అప్పుడు చూద్దాం కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరు బయటకు వచ్చారో అలా చాలామంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండెపట్టుతో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలన్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను. వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్ర ప్రతిపక్ష పార్టీ నా పార్టీలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన రాష్ట్రంలో అలాగే జాతీయ నాయకులందరూ కూడా వాళ్ళు జరుగుతుంది ఇక్కడ అన్యాయం అంటున్నా, అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అందరూ కూడా ఏకమై ఇక కదలాల్సిన సమయం ఇది. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తాం. దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు. జగన్కి అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస, దాడులు. పాముకి తల్లోనే విషం ఉంటుంది, కానీ జగన్ వల్లంతా విషం. చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరికేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు. అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని, ఎరెస్ట్ని ఖండిస్తాం జరిగింది. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది. అధికారం బలంతో ఎరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి, ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను, అసలు నీ చరిత్ర ఏంటి? నీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకు ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీ పైన 38 కేసులున్నాయి, 10 సిబిఐ కేసులున్నాయి, 7 ఈడి కేసులున్నాయి, 21 ఇతర కేసులున్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రావట్లా. అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఆ చార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టిటిడి బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేసు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం కానివ్వండి, ఎక్కడ కానీ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 2,13,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేసింది ప్రేమ్చంద్ర రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మెటీరియల్ అంతా అందింది. ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది. 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది. కానీ ఒక్క చార్జ్షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది. దీని అర్థం ఒకటి, తప్పు జరగలేదు. ఈడీ రిపోర్ట్లో కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు.